అందువల్ల నాకేం తెలియదు. ఈ తత్వంతో ఉండేవాడు ఎక్కడున్నా ఒకలాగే ఉంటుంది, ఏదైనా ఒకలాగే ఉంటుంది. మనకి ఏముంటుందరా? అది పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటున్నప్పుడు అసలు విషయం అంటే దాన్ని మరల్చుకోవటంలో ఉంది. ఎవరెలా మాట్లాడినా నేనే అంత కదా, నేనే అంత కదా, నేనే అంత కదా అనుకోండి. అప్పుడు ఇంకా ఆ నేనే అంతగా మిగులుగలదు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళ భావనలు వేరు, వీళ్ళ భావనలు వేరు, వీళ్ళ మాటలు వేరు, వాళ్ళ మాటలు వేరు. నాతో మీకు ఎక్కడికి వచ్చినా ఆనందంగా ఉంటుంది, అవునా? మీకు మీరు వెళ్తే ఆనందం లేదు, ఏ వేసుకొస్తారు. ఎందువలన సత్సంగం, సత్సంగంతో ఉన్నప్పుడేమో ఆనందంగా ఉంటుంది. అంటే బాహ్య విషయాలు ఎనక అనక, ఎనక అనక అన్నావా అనిపించుకోవాలి. మనం ఎవరినైనా అన్నాం అనుకోండి అనిపించుకోవాలి కదా, తిరగేసి మళ్ళీ మనకే వస్తుంది కదా. ఎనో అనో మనం అందరూ యాత్రకి వెళ్ళాం, ఎంత బాగుంటుంది, ఎంత హ్యాపీగా ఉన్నాం మనం సత్సంగంలో. అందరూ యాత్రలకి వెళ్ళిన రోజు ఇలా సత్సంగానికి వచ్చినాం, ఈ ఎంజాయ్ మరి మిగిలిన చోట్ల లేదు. ఉంది, నువ్వు అర్థం చేసుకోవటంలో ఉంది, నువ్వు తీసుకునే విధానంలో ఉంది. ఎక్కడున్నా ఈ అనంతుడే, అక్కడ బాగోలేదు ఇక్కడ బాగుందేంటి? నీ మనస్సు బాహ్యం కోరుకుంటే, అంతర్ముఖత్వం కోరుకుంటే అక్కడ బాగుంది, బాహ్యం కోరుకుంటే అక్కడ బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళకి ఇక్కడ సత్సంగంలో కూడా బాగోదు, ఏం బాగుంటుంది? ఏమన్నా అందరూ వాళ్ళ కళ్ళు మూసుకొచ్చున్నారు, కళ్ళు మూసుకొచ్చుంటాం. ఆ కళ్ళు వాళ్ళు మూయొచ్చు కదా, మనసు ఏమంటుంది? కళ్ళు మూసుకొచ్చున్నారు. అసలు కళ్ళు మూసుకొచ్చటంలో ఉన్న ప్రశాంతత, కళ్ళు మూసుకోవాలంటే ఎంత అభ్యాసం ఉంటే కళ్ళు మూసుకుని కూర్చోగలమే. బాహ్యాన్ని అలా వదిలేసి అలా ఆయన చెప్పండి, టైం ఏదైనా తెలుస్తుందా? ధ్యానంలో టైం తెలియకపోవటానికి కారణాన్ని ఎంత రిలాక్స్గా ఉంటుంది, మనలోంచి ఎంత శక్తి ఉంటుంది. అందువల్లనే జ్ఞానులకి పెద్ద గొడవ ఉండదు. అది ఎందుకంటే మనలోంచే శక్తి వస్తుంది, ఈ విశ్వశక్తి అంతా అందుతూ ఉంటుంది. అది ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో, ఇంకో ఊర్లో కూర్చో, ఎక్కడ కూర్చో, ఎక్కడైనా బాగా ఉంటుంది. నీ అభ్యాసాన్ని పెట్టండి. మీకు బాగా అభ్యాసంతో ఉన్నారనుకోండి రోజుని, మీరు ఎక్కడ కూర్చున్నా ధ్యానం ఆగి మనం ఇదే ప్రిపేర్ అయ్యామనుకోండి హాయిగా ఉంటుంది. ఎవరు లేనప్పుడేమో ధ్యానం చేస్తాం, అందరం ఉన్నప్పుడు ధ్యాసలు ఉన్నాయి. ఎవరు లేరనుకోండి ధ్యానం చేస్తుంటాం హాయిగా ఉంటుంది. అది ఖాళీ దొరికినప్పుడల్లా ఏం చేయాలి? ఖాళీ దొరికినప్పుడల్లా, అది ఖాళీ దొరికినప్పుడల్లా ఏం చేయాలి? మన గురించి మనం చూసుకుంటూ ఉండాలి. అమ్మా బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతాం బ్రహ్మార్పణ.